ఈ వీడియోలో మనం గతమంతుని జననం గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినత కద్రువ యొక్క దాసిగా మారిన తర్వాత కద్రువకు దాసిగా సేవ చేయడం మొదలుపెట్టిందండి. ఇలా కొన్ని రోజులు గడిచాయి, కొన్ని రోజులేంటి, కొన్ని సంవత్సరాలే గడిచాయి. 500 సంవత్సరాల తర్వాత కదా గతమంతులు పుట్టేది. ఇలా ఎన్నో సంవత్సరాలు వినత కద్రువ యొక్క సేవ చేస్తూ ఉందండి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనొక రోజు అండాన్ని తన తల్లి సహాయం లేకుండా తనంతట తానే చీల్చుకొని బయటికి వచ్చాడండి గర్భంతో. అలా ఆయన జన్మించిన తర్వాత వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆయన మహాబల సంపన్నుడు, అలాగే కామరూపధారి. కామరూపధారి అంటే తనకు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల శక్తి గలవాడు అని అర్థం. అంటే ఒకవేళ భయంకరమైన రూపాన్ని, పెద్ద రూపాన్ని కావాలంటే పొందగలడు, అలాగే చిన్న చీమ లాంటి రూపం కావాలన్నా పొందగలడు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగల శక్తి గలవాడని అర్థం. అంత శక్తి గల ఆ గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరి ఎంతో భయంకరమైన రూపాన్ని పొందాడండి. ఆ రూపం ఎలా ఉందంటే ఆకాశంలో మరో సూర్యుడు ఉదయించాడా అన్నట్టు ఉందండి. ఆయన తేజస్సు ఎలా ఉందంటే బడబాగ్నిలాగా ఉందండి. బడబాగ్ని అంటే నీళ్ళలో కూడా మండగలిగే శక్తి ఉన్న అగ్ని అన్నమాట. అంత భయంకరమైన తేజస్సుతో ఉన్నాడండి ఆయన. పచ్చటి కళ్ళతో, సూర్యకాంతి తేజస్సుతో ఎంతో భయంకరంగా ఆయన రూపం ఉందండి చూడడానికి. తేజస్సు అంటే ఏం లేదండి, మన చుట్టూ కనిపించని ఒక కాంతి లాంటిది ఎప్పుడూ మన చుట్టూ ఉంటుంది. అది యోగశక్తి ద్వారా అవతల వారి తేజస్సును మనం చూడగలం. గరుత్మంతుని తేజస్సు ఎలా ఉందంటే బంగారు వర్ణంలో సూర్యకాంతిలాగా వెలుగుతూ ఉందన్నమాట ఆయన తేజస్సు. ఇలా ఆ భయంకరమైన రూపాన్ని చూసి అందరూ భయపడసాగారండి. ఆయన ఎంతో భయంకరమైన అరుపులతో గర్జించడం మొదలుపెట్టాడు. ఆ అరుపు ఎలా ఉందంటే అన్ని దిక్కులు దద్దరిల్లిపోయాయి ఆ అరుపు విని. ఇలా ఇంత భయంకర రూపాన్ని, ఇంత భయంకరమైన అరుపులను విని ప్రజలందరూ భయపడసాగారండి. అలాగే దేవతలు కూడా ఆ రూపాన్ని చూసి అగ్నిదేవుడే ఇలా చేస్తున్నాడేమో అని అనుకున్నారు. అలా అనుకొని దేవతలందరూ కలిసి అగ్నిదేవుని దగ్గరికి వెళ్ళి, అగ్నిదేవ ఏంటి నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎన్నడూ లేనిది, ఎందుకు ప్రజలందరినీ ఇలా బాధిస్తున్నావు నీవు ఈరోజు అని అడిగారు. అలా అడగగానే అగ్నిదేవుడు ఇలా అంటున్నాడండి, ఆ భయంకరమైన రూపంతో ప్రజలను భయపెట్టేది నేను కాదు, ఆయనే కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడైన గరుత్మంతుడు అని చెప్పాడు. చెప్పగానే దేవతలందరూ కలిసి ఆ గరుత్మంతుణ్ణి అనేక విధాలుగా స్తుతించారండి. స్తుతించి, ఓ మహానుభావ, నీవు ఈ భయంకరమైన రూపంతో, భయంకరమైన శబ్దాలతో ప్రజలందరినీ భయపెడుతున్నావు, నీవు నీ రూపాన్ని ఉపసంహరించుకో అని చెప్పారు. వెంటనే ఆయన రూపాన్ని ఆయన చూసుకొని మామూలు రూపాన్ని ధరించాడండి. ధరించి వెంటనే తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఇంకో అందమైన కథతో మీ ముందుకు వస్తాను. అంబాపు సెలవు.